Manasaninda Mamakaramato. Chikkati Chirunavulato. ఆప్యాయతలు ఆత్మీయతలను పంచిపెడుతూ చిరుజల్లులు కురుస్తా ఉన్న అద్భుతమైన ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరికీ కూడా నిజంగా ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేకతగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోయే రోజు అవుతుంది ఈ రోజు ఇది పేదల శత్రువులు ఈ రోజున పేదల శత్రువులతో ఎంతో సంఘర్షణ తర్వాత ఎన్నెన్నో అవరోధాలను అధిగమించి ఈ రోజు ఈ కార్యక్రమం పేదల విజయంతో ఈ రోజు జరుగుతా ఉంది ఇక్కడ అని చెప్పి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా మిగిలిపోతూ ఉంది ఈ రోజు ఇక్కడ మీ అందరికీ మరీ ముఖ్యంగా నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా నిరుపేదలందరికీ కూడా నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఈరోజు మనందరి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా ఇల్లు కట్టించి ఇవ్వకుండా అడ్డు తగిన ప్రబుద్ధులు ఒక చంద్రబాబు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఒక దత్తపుత్రుడు వీళ్ళొక్కరే కాకుండా ఇతరత్ర చంద్రబాబు పుట్టించిన ఊరు పేరు లేని సంఘాలు వీరంతా కూడా చివరి వరకు కూడా ఒక పేదవాడికి ఒక ఇల్లు రాకూడదు ఒక పేదవాడికి ఒక ఇంటి స్థలం రాకూడదు అని అడ్డుకునే ప్రయత్నము ఇంత దారుణంగా దుర్మార్గులు చేస్తూ ఉంటే ఈ రోజుకి కూడా ఇంకా చేస్తూనే ఉన్నారు ఈ దుర్మార్గులు వీరంతా కూడా మొదట పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకున్నారు ఆ తర్వాత వీళ్ళంతా పేదలకు ఇల్లు కట్టడానికి వీల్లేదని చెప్పి అడ్డుకున్నారు ఇందుకోసం ఏకంగా హైకోర్టుకు వెళ్ళారు ఇందుకోసం ఈ పేదవాడికి ఇల్లు రాకుండా అడ్డుకునేందుకు ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన పరిస్థితులు ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే చూస్తాం ఈరోజు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటో తెలుసా ఈ చంద్రబాబు నాయుడు ఈ గజదొంగల ముఠ వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకూడదని రాష్ట్రంలో ఇల్లు ఇక్కడ రాకూడదు అని చెప్పి ఈ పెద్ద మనుషులందరూ కూడా ఈ పెత్తందారులందరూ కూడా ఈ పేదల వ్యతిరేకులంతా కూడా ఎన్ని కేసులు వేశారో తెలుసా అక్షరాల హైకోర్టులో 18 కేసులు వేశారు సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారు కేవలం పేదవాడికి ఇల్లు రాకూడదు పేదవాడికి ఇంటి స్థలం రాకూడదు అని ఇంతమంది కలిసి పేదలకు వ్యతిరేకంగా ఇన్నిన్ని కేసులు వేసిన పరిస్థితులు చూస్తున్నాం ఇలా మూడేళ్ల పాటు వీళ్ళేసిన కేసులను
పరిష్కరించేందుకు మీ తరపున మీ బిడ్డ వీళ్ళతో వీళ్ళందరితో కూడా పోరాటం చేస్తూ వచ్చారు. చివరికి దేవుడి ఆశీస్సులు ప్రజల చల్లని ఆశీస్సులు ఎప్పుడూ కూడా మంచికే ఉంటాయి కాబట్టి చివరికి హైకోర్టులోను సుప్రీం కోర్టులోను కూడా రాష్ట్ర ప్రభుత్వమే కేసులు గెలిచి అనుమతులు తెచ్చుకొని మీకు ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నాను మీ బిడ్డగా ఈ రోజు. ఆ తర్వాత కూడా వీరి బుద్ధి మారలేదు. ఆ తర్వాత కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ఆపలేకపోయారు కాబట్టి పేదల ఇల్లు నిర్మాణాన్ని కూడా అడ్డు తగిలేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వీరు కేంద్ర ప్రభుత్వంలో ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు, కలవని కేంద్ర మంత్రి లేదు, కలవని కేంద్ర సెక్రటరీ లేడు. ఇంతమందిని కూడా కలిసి అడ్డుకునేందుకు చివరి ప్రయత్నంగా మళ్ళీ హైకోర్టులో కూడా కేసు వేశారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి బహుశా ఎప్పుడూ ఎక్కడా ఉండదనుకుంటా. ఒక పేదవాడికి ఇంతమంది పెత్తందారులు ఒక్కటై ఒక్క పేదవాడికి ఇల్లు రాకూడదు అని చెప్పి అడ్డుకునేదానికి ఇంత ముమ్మరంగా ప్రయత్నం చేసిన పరిస్థితులు బహుశా దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోతుంది ఈ దినం. అయినా అన్నింటినీ కూడా దేవుడి దయతో అధిగమించి అడుగులు ముందుకు వేశాం. మీ ఇళ్ల నిర్మాణానికి, మీ ఇంటి కలల సాకారానికి ఈరోజు ఇక్కడే పునాదులు కూడా వేస్తూ ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చేసిన ఈ పోరాటం, ఈ న్యాయ పోరాటం, ఈ సామాజిక న్యాయ పోరాటం మొత్తంగా పేద సామాజిక వర్గాల గుండెల్లో చరిత్ర ఉన్నంత వరకు కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేని ఘటంగా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది. ఒక పేదవాడి విజయం పెత్తందారుల మీదగా ఎప్పుడూ గుర్తుండిపోతుంది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇది పెత్తందారుల మీద పేదల ప్రభుత్వం విజయంగా చరిత్రలో ఎప్పుడూ కూడా గుర్తుండిపోయే ఘటనగా మిగిలిపోతుంది. ఇక్కడే ఒక్క విషయం కాదు, ఈ ఒక్క విషయమే కాదు, పేదవాడికి వ్యతిరేకంగా నిజంగా వీళ్ళంతా కూడా రాక్షసులు తోడై పేదవాడికి వ్యతిరేకంగా ఏ రకంగా చేస్తూ ఉన్నారు అని చెప్పి గమనించినట్టయితే ఈ ఒక్క విషయంలోనే కాదు, ప్రతి విషయంలోనూ కూడా ఇప్పుడు మన పేదల ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి పెత్తందారుల కూటమికి మధ్య ఈరోజు ఒక యుద్ధమే జరుగుతూ ఉంది రాష్ట్రంలో. వీళ్ళంతా కూడా పేదవాడికి ఏ మంచి జరిగినా కూడా ఆ పేదవాడికి మంచి జరగకూడదు అని చెప్పి అడ్డుకునే రాక్షస బుద్ధితో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో మనం ఇంగ్లీష్ మీడియం పెడుతూ ఉన్నప్పుడు ఈ నయా జమీందారులంతా కూడా, ఈ పెత్తందారులంతా కూడా ఇలాగే పేదవాడి పిల్లలకు ఇంగ్లీష్ మీడియమా అని చెప్పి అడ్డు తగిలే కార్యక్రమం చేశారు. కానీ ఈ పెత్తందారుల పిల్లలు మాత్రం, ఈ పెత్తందారుల మనవళ్ళు మనవరాళ్ళు మాత్రం, వీళ్ళు మాత్రం పోయేది ఇంగ్లీష్ పడులకే వీళ్ళు పిల్లలు మాత్రం పంపిస్తారు. కానీ మన పేదవాడు మాత్రం, మన పిల్లలు మాత్రం తెలుగు బడులకే పోవాలి అని అంటారు. ఒకవేళ తెలుగు బడులకు ఈ పిల్లలు పోకపోతే తెలుగు భాష ఏమవుతుంది అని చెప్పి వీళ్ళంతా ముసల కన్నీరు కారుస్తారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి అడుగులోనూ కూడా ఇదే, పేదవాడికి మంచి జరగకూడదు, పేదవాడు ఎప్పుడూ కూడా పేదవాడిగానే మిగిలిపోవాలి అన్న పెత్తందారి ఆలోచన, పేదవాడి వ్యతిరేక ఆలోచనలు. మీ బిడ్డ పేదల కోసం,
బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఎలాంటి లంచాలకు తావు లేకుండా ఎలాంటి వివక్షకు చోటు ఇవ్వకుండా మనందరి ప్రభుత్వం నేరుగా నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు అక్షరాల 225000 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి పంపిస్తా ఉంటే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం ఇలా మీ బిడ్డ మాదిరి పరిపాలన చేస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి ఈ పెత్తందారులంతా కూడా గగ్గోలు పెడతారు అడ్డుకునే కార్యక్రమం చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే రాష్ట్రం ఇదే బడ్జెట్ అప్పటిలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కన్నా కూడా మీ బిడ్డ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ మరి మీ బిడ్డ ఈ రోజు ఎలా చేయగలుగుతా ఉన్నాడు మరి ఆ రోజు ఆ గజదొంగల ముఠ ఎందుకు చేయలేకపోయింది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ హయాంలో ఎలా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు ఎటువంటి లంచాలు లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు ఎలా వస్తా ఉన్నాయి మరి అప్పుడు చంద్రబాబు గారి హయాంలో ఎందుకు రాలేదు అన్నది కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంచి చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా పేదవాడికి ఉపయోగపడే ఏ కార్యక్రమం చేసినా కూడా అడ్డు తగలడమే పేదల వ్యతిరేకులు పెత్తందారులందరూ పేదలకు నా అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరుతో అక్షరాల 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి మీ బిడ్డ అడుగులు ముందుకు వేస్తే దాన్ని అడ్డుకునే దానికి రకరకాల కోర్టు కేసులు ఎక్కడ చూస్తే అక్కడ కోర్టు కేసులతో అడ్డుకునే కార్యక్రమం చేశారు ఇదే పెత్తందారులు ఇదే పేదల వ్యతిరేకులు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పేదలకు ఒకటో తారీఖునే ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అని ఏ అవ్వ ఏ తాత కూడా ఇబ్బంది రాకూడదు అని ఎప్పుడు జరగని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాం ఎప్పుడు జరగని విధంగా ఒక సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాం ఎక్కడ ఎవ్వరు కూడా లంచం అడగకోకుండా చేశాం ఎక్కడా కూడా ఒక వివక్ష అనేది తావివ్వకుండా ఒకటో తారీఖున అది ఆదివారమైనా పండుగ రోజైనా కూడా తెల్లవారుజామునే చిక్కటి చిరునవ్వులతో తలుపులు తట్టి గుడ్ మార్నింగ్ అవ్వ గుడ్ మార్నింగ్ తాత అని చెప్పు అవ్వ తాతలకు తోడుగా ఉండే ఒక వాలంటీర్ వ్యవస్థ తీసుకొని వచ్చి ఒకటో తారీఖునే పెన్షన్ను నేరుగా నా అవ్వ తాతల చేతుల్లో పెడతా ఉంటే ఈ వ్యవస్థను కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇదే పెత్తందారులు ఇదే పేదల వ్యతిరేకులు ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళ బుద్ధి ఎలా ఉందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇదే అమరావతిలో పేరుకేమో రాజధాని అంటారు మరి ఇలాంటి రాజధానిలో నిరుపేదలకు నా అక్క చెల్లెళ్లకు నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు నా నిరుపేదలకు నా అక్క చెల్లెళ్లకు పేదలకు ఒక సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాము అని అంటే అడ్డుకునేందుకు సాక్షాత్తుగా కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల్లో ఏమంటారు పేదలకు ఇక్కడ ఇల్లు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట పేదలకు ఇక్కడ ఇల్లు వస్తే కులాల సమతౌల్యం దెబ్బతింటుంది అని చెప్పి ఏకంగా కోర్టులకు వెళ్ళి వాదించిన చరిత్ర వీళ్ళది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళు ఇలాంటి పేదల వ్యతిరేకులు ఇలాంటి పెత్తందారులు ఈరోజు ఇలాంటి వ్యవస్థతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ఇలాంటి దుర్మార్గమైన మనుషుల్ని మనస్తత్వాల్ని ఇలాంటి దుర్మార్గమైన వాదనల్ని ఇలాంటి దుర్మార్గమైన రాతల్ని
ఇలాంటి దుర్మార్గమైన టీవీ డిబేట్లని ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ పార్టీల్ని ఇంత మానసిక నైతిక దివాలాను గతంలో ఎప్పుడైనా మనం చూశామా అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి పరిస్థితులు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఈ రోజు చూస్తా ఉన్నాం ఇక్కడే ఒక ఇక్కడే ఒక విషయం మనమంతా కూడా గమనించాలని చెప్పి మిమ్మల్ని అందర్నీ కూడా కోరుతా ఉన్నా ఏ సమాజమైనా కూడా ఏ కుటుంబమైనా కూడా ఏం కోరుకుంటుంది నిన్నటికంటే రేపు రేపటికంటే భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు ఏ కుటుంబమైనా ఏ సామాజిక వర్గమైనా అలాగే మరో మెట్టు ఎదగాలని చెప్పి ఎవరైనా కూడా కోరుకుంటారు మరి అలాంటి వారి ఎదుగుదలకు సహకరిస్తే దాన్ని మంచి ప్రభుత్వం ప్రభుత్వమని అంటారు అలాంటి ఎదుగుదలను అలాంటి అభివృద్ధిని ఎవరైనా కూడా అడ్డుకుంటే ఎవరైనా కూడా దాన్ని వ్యతిరేకిస్తే దాన్ని దుర్మార్గం అంటారు అమానుషత్వం అంటారు రాక్షసత్వం అని చెప్పి అంటారు నిజంగా ఇంత రాక్షసత్వం ఒక వైపున చూపిస్తా ఉన్నారు ఇంత అన్యాయం ఒక వైపున చేస్తా ఉన్నారు విచిత్రం ఏమిటో తెలుసా పేదలకు మంచి చేయడానికి అడ్డుకుంటూ దాన్నే వారు హీరోయిజంగా కూడా చిత్రీకరిస్తా ఉన్నారు నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఈరోజు పొద్దున్నే ఈనాడు పేపర్లో చూశా ఆ ఈనాడు పేపర్లో రాస్తారు వాళ్ళు రాసిన రాతలు చూసి నాకు ఇంకా ఆశ్చర్యం అనిపించింది వీరి దిగజారుడు తనం ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అని అంటే చంద్రబాబు బినామీల అమరావతిలో ఉండేందుకు అమెరికాలో నుంచి మనుషులు రావచ్చట సింగపూర్ నుంచి మనుషులు రావచ్చట కానీ ఇదే అమరావతిలో మాత్రం ఇళ్ల స్థలాలు చుట్టుపక్కల ఉన్న పేదలకు మాత్రం ఇవ్వకూడదట అని చెప్పి ఇదే ఈనాడు రాస్తాడు నిజంగా ఇంతకన్నా దిక్కుమాలిన పెత్తందారులు పేదల వ్యతిరేక భావాలు నిజంగా ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి దారుణమైన పరిస్థితి ఉన్నప్పటికీ పేద వర్గాల మీద పేద కులాల మీద పెత్తందార్ల దోపిడీల్ని సహించి భరించే కాలం పోయింది ఈ మార్పు మాత్రమే ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది అటువంటి మార్పుకు మనస వాచ కర్మన సహకరించే ప్రభుత్వంగా మీ అన్నగా ఈరోజు ఈ అమరావతిని సామాజిక అమరావతిగా ఈ కార్యక్రమానికి పునాది రాయి వేస్తా ఉన్నాం ఇక్కడ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈరోజు నుంచి ఈ అమరావతి ఇక మన అందరి అమరావతి కాబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ఆలోచనలలోనే భాగంగానే ఇదే ప్రాంతంలో అక్షరాల 50,793 మంది నా అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఈరోజు ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తా ఉన్న ఈ కార్యక్రమంలో దాదాపు ఇక్కడి పేదలంతా కూడా ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వండి అని చెప్పి ఆప్షన్ 3 కింద సహకరించండి అని చెప్పి అడగడం జరిగింది కాబట్టి వారందరి నిర్ణయానికి అనుగుణంగా మనందరి ప్రభుత్వం ఆ బాధ్యతను సంతోషంగా ఆ ఇళ్ల నిర్మాణం చేసే బాధ్యతను సంతోషంగా స్వీకరిస్తా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను
మనమైన ఈ మంగళగిరి ఈ తాడికొండ నియోజకవర్గాల పరిధిలో అక్షరాల 1400 ఎకరాలల్లో 25 లేఅవుట్లల్లో అభివృద్ధి చేసి నా అక్క చెల్లెమ్మలకు ఈ 50793 మందికి ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించే బాధ్యత తీసుకుంటా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ లేఅవుట్లల్లో అభివృద్ధిలో భాగంగా ల్యాండ్ లెవెలింగ్ తో పాటు ప్లాట్ల సరిహద్దు రాళ్లు కూడా పాతాం వీటి కోసం ఇప్పటికే 56 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ప్రతి లేఅవుట్ దగ్గరికి వెళ్లి నా అక్క చెల్లెమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్లి ఇళ్ల పత్రాలు ఇచ్చి ఆ ఇంటి స్థలంలో వాళ్ళందరితో ఫోటోలు దిగి ఫోటోలు తీయించుకొని తీయించి బయోటాకింగ్ చేసే కార్యక్రమం కూడా శరవేగంగా జరుగుతా ఉంది సిఆర్డీఏ పరిధిలో ఒకో ఇంటి నిర్మాణానికి దాదాపుగా 270,000 రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నాం నా పేద అక్క చెల్లెమ్మలకు ఇక్కడ నిర్మించి ఇచ్చే ఈ ఇళ్ళకు సంబంధించి ఈ 50793 ఇళ్ళకు సంబంధించి అక్షరాల 1370 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నాము ఇళ్ళ నిర్మాణం కోసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ ఇళ్ళ నిర్మాణంలో అవసరమైన నీటి కోసం నీటి సరఫరా కోసం మరో 32 కోట్ల రూపాయలు తో టెండర్లు పూర్తి చేశాం ఖరారైపోయాయి టెండర్లు కూడా ఈ ఇళ్ళకు సంబంధించి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం కోసం మరో 326 కోట్ల రూపాయలతో అప్రోచ్ రోడ్ల కోసం మరో 8 కోట్ల రూపాయలతో ఇక్కడ పనులకు కూడా శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే సిఆర్డీఏ లో పరిధిలో నిర్మించే ఈ లేఅవుట్లల్లో ఇక్కడే అంగన్వాడీ కేంద్రాలు వస్తాయి ఇక్కడే స్కూల్స్ వస్తాయి ఇక్కడే షాపింగ్ మాల్స్ వస్తాయి ఇక్కడే పార్కులు కూడా వస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి అదనంగా వస్తాయి అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇక్కడే ఇదే సందర్భంగా ఇక్కడ ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను నేను ఈ రోజు ఒకటే మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను రాష్ట్రవ్యాప్తంగా 30,75,000 మందికి ఇళ్ల స్థలాలు ఇప్పటికే మంజూరు చేశాం ఒక్కో ఇంటి కట్టడానికి కోసం 270,000 రూపాయలు విలువ చేసే ఇళ్ళు కూడా కట్టడం మొదలుపెట్టాం ఇప్పటికే 22,00,000 ఇళ్లకు సంబంధించిన కట్టడాలు ఇప్పటికే వివిధ దశల్లో ఈ రోజు పనులన్నీ కూడా సాగుతా ఉన్నాయి ఒకసారి ఈ కట్టే ఇల్లు ఇది పూర్తయిపోతే ఆ ఇంటి స్థలం విలువను బట్టి ఆ ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క ఇంటి విలువ కనీసం అంటే 5,00,000 నుంచి 15,00,000 రూపాయల వరకు పలుకుతుంది అని సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇక్కడే ఈ సిఆర్డీఏ ప్రాంతంలో ఇక్కడ విలువ ఎంతో తెలుసా గజం కనీసం అంటే 15,000 రూపాయలు అంటే నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చే ఇంటి స్థలం విలువే అక్షరాల 7.5 లక్షలు అని చెప్పి సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా ఇందులో మరో 270,000 రూపాయలు పెట్టి ఇల్లు నిర్మిస్తా ఉన్నాం ఇందులో మౌలిక వసతుల కోసం ఇంకా అదనంగా కనీసం ప్రతి ఇంటి మీద కూడా కనీసం మరో 1,00,000 రూపాయల పైచిలకు ఖర్చు చేయబోతా ఉన్నాం పూర్తయిపోయేసరికి ఇక్కడ ఈ ఇంటి విలువ నా అక్క చెల్లెమ్మల చేతుల్లో కనీసం అంటే 12,00,000 నుంచి 15,00,000 దాకా పలుకుతుంది అని సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను నా అక్క చెల్లెమ్మలకు అన్నగా ఒక తమ్ముడిగా